హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ సో ఈరోజు న్యూస్ అప్డేట్ అయితే ఏం లేదు టెన్త్ ఇంటర్ ఎగ్జామ్స్ కనుక జరిగితే ఏపీలో ఎగ్జామ్స్ జరిగితే డిలేటెడ్ టాపిక్స్ నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయన్న దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడాలనుకుంటున్నాను సో ఇది నా సొంతంగా చెప్పేది అయితే కాదు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిందేనండి సో అదేంటో ఇప్పుడు చూసేద్దాం యాభై శాతం పాఠ్యాంశాల తొలగింపు కరోనా కారణంగా ఇంటర్లో ముప్పై శాతం పాఠ్యాంశాలను తొలగించారు రెండో సంవత్సరం విద్యార్థులు అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు గతే ది వాళ్ళు మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు పూర్తి పాఠ్యాంశాలను చదవరండి సో ఇప్పుడైతే వాళ్ళు సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత వాళ్ళకి డెబ్బై శాతం మాత్రమే పాఠ్యాంశాలు అనేది బోధించడం జరిగింది ఎందుకంటే థర్టీ పర్సెంట్ టాపిక్స్ డిలీట్ చేశారు కాబట్టి దీంతో ప్రథమ సంవత్సరం నుంచి అధిక ప్రశ్నలు వచ్చే అవకాశం మాత్రం ఉంది తొలగించిన పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు ఇవ్వరు ఒకవేళ డిలేటెడ్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తే కనుక దానికి ఖచ్చితంగా మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది చాలామంది అడిగే డౌట్ అదే ఒకవేళ డిలేటెడ్ టాపిక్ క్వశ్చన్స్ వస్తాయి ఏంటి అని చెప్పేసి మీకు కనుక అలాంటి క్వశ్చన్స్ వచ్చినా లేదంటే క్వశ్చన్స్లో ఏదైనా మిస్టేక్స్ వచ్చినా కానీ మనకి ఖచ్చితంగా మార్క్స్ అనేది ఇస్తారు అయితే ఎప్పుడు ఇస్తారు ఊరికి అందరికీ ఇవ్వరు ఎవరైతే ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేసి దానికి కొంచెమైనా ఆన్సర్ రాసిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి మాత్రమే మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ ఎంసెట్ ఇప్పుడు ఇంటర్ అయిన తర్వాత మీరందరూ కూడా ఎంసెట్ రాయడానికి చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారు ఎంపీసీ వాళ్ళు కానీ బైపీసీ వాళ్ళు కానీ ఎంసెట్లు రాయడానికి ప్రిపేర్ అవుతూ ఉంటారు దీంట్లో ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటి అంటే ఎంసెట్ని ఈఏపిసెట్గా మార్చడం జరిగింది ఈ ఏడాది కరోనా కారణంగా ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణలో జాప్యం జరిగింది పాలిటెక్నిక్ అండర్ గ్రాడ్యుయేషన్ యూజీ పరీక్షలు పూర్తి కానందున మిగతా ఈసెట్ ఐసెట్ లాసెట్ ఎడ్సెట్ ఈ సెట్ పీజీఈ సెట్లను సెప్టెంబర్ మొదటి రెండు వారాల్లో నిర్వహించాలని నిర్ణయించారు సో ఫ్రెండ్స్ సెట్ ని ఈ ఏపీ సెట్ గా మార్చడం జరిగింది సో ఇది స్టూడెంట్స్ గమనించుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చి యూస్ఫుల్ కనిపిస్తే తప్పకుండా మరింత మందికి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ అకాన్ క్లిక్ చేస్తే వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మళ్ళీ లేటెస్ట్ వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తే అంతవరకు స్టే హోమ్ స్టే